సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి మొబైల్స్ వాడకం పెరిగింది దాంతో దాంతోపాటు టవర్ల సంఖ్య కూడా పెరిగింది అభివృద్దికి సూచిక అని సంతోషించే లోపే రేడియేషన్ పంజాబిసురుతోంది సెల్ టవర్ల దెబ్బకు ఊరపిచ్చుకలు ఉనికిని కోల్పోయాయి మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకంలో పడింది ఈ నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకుని ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది మీ ఏరియాలో సెల్ టవర్ ఉందా అయితే దాని నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో ఒక చిన్న క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు ఏ సెల్ టవర్ నుంచి ఏ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలు విడుదలవుతున్నాయో తెలుసుకోవచ్చు పరిమితికి మించి రిలీజ్ అయితే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు ధరం సంచార్ ఏర్పాటు చేసిన వెబ్సైట్ లోకి వెళ్లి మీరు ఉంటున్న ఏరియా తదితర వివరాలను నమోదు చేస్తే టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఏంటో చెప్పేస్తుంది ఒకవేళ ఆ టవర్ మీద మీకు ఇంకా అనుమానం ఉంటే నాలుగు వేల రూపాయలు ఆన్లైన్ లో చెల్లించి పరీక్ష నిర్వహించమని కోరవచ్చు స్థానిక టెలికాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరీ ఆధ్వర్యంలో జరిగే ఆధ్వర్యంలో పరిశీలిస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ రికార్డ్ ఫిర్యాదు చేసిన వ్యక్తికి పంపిస్తారు ఈ వెబ్సైట్ లో దాదాపు నాలుగున్నర లక్షలకు పైగా మొబైల్ టవర్లు పద్నాలుగు లక్షల బేస్ స్టేషన్ల రేడియేషన్ల సమాచారం నిక్షిప్తమై ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన ఇరవై ఐదు వేల అధ్యయనాల ప్రకారం గత ముప్పై ఏళ్లుగా సెల్ టవర్ల నుంచి విడుదలవుతున్న రేడియేషన్ల మూలంగా మనుషులకు ఎలాంటి ముప్పు జరగలేదని కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ తిహా అన్నారు డబ్ల్యూహెచ్ఓ సిఫారసు ప్రకారం సెల్ టవర్ల విషయంలో ఇండియా పది రెట్లు కఠినమైన నిబంధనలను పాటిస్తోందని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి అందరికీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి